ముగ్గు చూసిన అల్లుడు ముద్దులు పెట్టిన
Ma, sayal la rima.
పుట్టిన బిడ్డ గారు రోజు నాడు బొడ్డు వయ్యాలి బొందు మలబాల కొల్లుకుంటదవ్వ రాజు రాజ వెంకటరెడ్డి మధురావయ్యగా వెంకరెడ్డి గారు రోజు నాడు ధనాదనం అంట ఒక ఏడుగురు తోడ నాకు ఒక బిడ్డ పుట్టిందట అడకాలు లేవినాడా బంగారమేనాడు మిండి ఓడి అవ్వ
బంగారం తీసుకుపోయి గారోదనాడు బాయిలో వేసిండు. మరి ఒకవేళ నడింట కొల్లుకుంటదా విండు. అప్పలాల బంగారం దొరికినాడు, బంగారం నా బిడ్డకి ఆశ పడుతుంది కావచ్చు అని కడగం సీత పట్టి చిటికనేది కాటు పెట్టి ఏడు సుక్కల రక్తం అడిపిండు. ఎందుకంటే అవ్వ పోతన పానం పోవాలి కదా, ఎందుకంటే నేను ఊకేటి పొద్దు నలనాడు నా బిడ్డ పొడిసేటి పొద్దు అని ఆ రోజునాడు ఆ కొల్లుగుంటలో ఏడు రుక్కల ఏడు సుక్కల రక్తం అడిపిండు. కొల్లుగుంటది అవి ఆ బొడ్డు కోసి పొట్టు కూడా కోసిన నాడే రాదు మరిగలు రాదు
ఏ మనిషి అయినా భూమి మీద కట్టినప్పుడు తప్పు ఏ మనసు ఉండదు తెలియజేసే పాపాలు కొన్ని తెలియజేసే పాపాలు కొన్ని ఉండే ఒకవేళ మీ చెప్పండి ఒకటి అంటే మీరు కూడా అలకెళ్ళి కొన్ని పాపాలనైనా సరిపోటే రాజు వెంకట రెడ్డి ఊరాన ఊరు మనకి అన్నదానం చేస్తాను అడవిలో సావిత్ర అనుకున్నా నాకేమి రంది నాకేమి రావు ఏడుగురు కొడుకులతో అందమైన బిడ్డ పుట్టిందని అందమైన బంగారు గొలుసు తొట్టెలు కట్టుకోని రాజు వెంకట రెడ్డి ఈ ఏడుగురు కొడుకులు చూసినావా పెద్ద కొడుకు అప్పిరెడ్డి మహారాజు లగ్నమైన చూసా లగ్నమైనాక చూసా ఆ ఇద్దరు ఆరుగురు కొడుకులతోటి బల్లలో పోతాను రాజులో కులం రాసపాదు లక్షల కంటే అక్షరాల మీద విద్య రాని వాడు వింత పసు చదువు రాని వాడు సభలో నదున్నపోదు అన్నరాడు ఏడుగురు